అందరు ఎదురు చూస్తున్నారు సాయి సూచికలు. ఏమిటి పరిస్థితి? బాబా మనకి ఎటువంటి సూచనలు ఇస్తున్నాడు ఈ మాసం? నవంబర్ మాసం సాయి సూచికలు ఎలా ఉంటున్నాయి? మన బాబా ఎలా నడవమంటున్నాడు? ఏ విధంగా రక్ష మనకి కల్పించబోతున్నాడు? ఏ నామం చెప్పమంటున్నాడు? ఎటువంటి నామస్మరణ చేయమంటున్నాడు? ఆగస్టు మాసంలో జన్మించిన వారికి నవంబర్ మాసపు సూచనలు బాబా ఏమి తెలియజేస్తున్నాడు మనం చూద్దాం. దూర ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా మీ పర్సులు, మీ బ్యాగులు, సెల్ ఫోన్స్ చూసుకోండి. పోగొట్టుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పక్కన ఎవరున్నారో ఒకసారి చూసుకోండి. కొన్ని సందర్భాల్లో పక్కన ఎవరున్నారో చూసుకోకుండా కొన్ని మాటలు మాట్లాడేస్తాం. తీరా తిరిగి చూస్తే ఎవరి గురించి మాట్లాడుతున్నామో వారే అక్కడ నిలబడి వారిని అనుకుంటున్న మాటలని వినేసి మనస్పర్ధలు తెచ్చుకునే అవకాశం. తొందరపడకుండా అంటే గమనించండి. అలాగే మహిళలు వంట చేసేటప్పుడు జాగ్రత్తగా వంట చేయండి. కాస్త ఆలోచనలు మీకు పక్కకు పోయి ఉప్పు కారాలు ఎక్కువ వేసే అవకాశాలు ఉన్నాయి పరిస్థితుల్లో. అంటే కొంచెం మైండ్ డిస్టర్బ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దిగులు పడకండి. అందరూ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఇంట్లో అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు, దిగులు పడకండి. ఈ మాసమంతా మీరు ఓం క్రీం శ్రీ సాయి నవమి నమః, ఓం క్రీం శ్రీ సాయి నవమి నమః ఇది రోజు 108 సార్లు చేయండి ఈ మాసమంతా. అలాగే 2 అగరబత్తి స్టిక్స్ తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పి వెలిగించి బాబా దగ్గర పెట్టండి. ముఖ్యంగా 17వ అధ్యాయం ఈ మాసమంతా పారాయణం చేయండి. అత్యంత అద్భుతంగా సాయి కృపతో ఈ నెల ముందుకి సాగటం జరుగుతుంది. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.